ఒకప్పుడు మంచి స్వామీజీ, ఒకప్పుడు ఆశీస్సులు పొందిన ఆశీస్సులు ఇచ్చిన స్వామీజీ, ఇప్పుడు ఎందుకు దొంగ స్వామీజీ అయిపోయారు సడన్ గా? మీరు ఎందుకు వెళ్ళారు? మీ బామ్మర్ది ఎందుకు వెళ్ళారు? మీ పార్టీ అధ్యక్షులు ఎందుకు వెళ్ళారు? మీ ఎంపీలు ఎందుకు వెళ్ళారు? మరి మీరే ఎందుకు వెళ్ళారు? మీరు కూడా అక్కడ శ్రోత్ర పూజ చేయడానికి వెళ్ళారా? ప్రభుత్వం ఎందుకు ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఎంచుకుంటుంది? 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండడానికి ప్రణాళికలు వేసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చీకటి పాలన, చీకటి రాజ్యం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒట్టి సంక్షేమ పథకాలు చేసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్ 1 స్థానం, నెంబర్ 3 స్థానం ఇట్లెవరు కదా. ఒక 2 నెలలు పోతే జగన్మోహన్ రెడ్డి గారికి పవర్స్ పెరిగే అవకాశం ఉంది. దాన్ని అప్రిషియేట్ చేయాలన్నటువంటి ప్రతిపక్షం నిరంతరం బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సహేతుకం అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. శేఖర్ మీ దగ్గర ఉన్న రాజకీయ నిరుద్యోగులు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది కదా. సంవత్సరం 3 నెలల నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తూ నిమ్మగడ్డ అంశం పదే పదే కోర్టులకి, రాజధాని అంశం పదే పదే కోర్టులకి బిల్లులు అడ్డుకుంటారు శాసన మండలి. జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నా ఉన్నారు. నిమ్మగడ్డను వాడుకుంటున్నాడు కదా, రేపొద్దున కంప్లీట్ గా వదిలిపాడేస్తాడు. రేపొద్దున నిమ్మగడ్డ నానా బూతులు తిడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి ఎలక్షన్స్ అయితే. అనవసరమైన నిర్మాణాలు ఏమన్నా ఉంటే వాటి పరిస్థితి ఏంటి? ఆ బిల్డింగ్ లో అసెంబ్లీ కట్టేసి, అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ, అసెంబ్లీలో ఉండే ఎంప్లాయీస్ కి సంబంధించి క్వార్టర్స్ లో కట్టేసి వదిలిపెట్టేసే కార్యక్రమం కాదు కదా. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. గత 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నవరత్నాల్లో 90% అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది. అయితే ఇదే నేపథ్యంలో తాజాగా మరొక షెడ్యూల్ విడుదల చేశారు, మరొక సంక్షేమ క్యాలెండర్ ఆమోదం పొందింది కేబినెట్లో. కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందబోతున్నాయి అనేది, ప్రధానంగా అగ్రవర్ణ పేదలకు, అది కూడా అగ్రవర్ణ పేదలకు చెందిన మహిళలకు ఈ పథకాలు అందబోతున్నాయి అనేది, దాని డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ సంక్షేమ క్యాలెండర్ కొత్తగా ఎంతమందికి సంక్షేమ ఫలాలు అందబోతున్నాయి, అది ఆర్థిక వనరులు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందా ప్రభుత్వం లేదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో స్పందించడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఒక రకంగా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని భవిష్యత్తులో చెప్పుకుంటారేమో, ఇంకా చెప్పుకుంటా పోతారేమో అన్నట్టుగానే ఉన్నాయి మీ ప్రభుత్వం విడుదల చేస్తున్న పథకాలు. అయితే ముందు పథకం గురించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత సాధ్యాసాధ్యాల మీద మాట్లాడదాం. అసలు ఏంటి అగ్రవర్ణ పేదలకు, పేదల మహిళలకు, ప్రధానంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఈ పథకం ఏంటి, ఆ పథకం డీటెయిల్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఎవరిని అనర్హులుగా గుర్తిస్తారు? సార్ ఇప్పుడు సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ నేస్తం అని చెప్పి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆల్రెడీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కాపులకు సంబంధించి కాపు నేస్తం, ఏదైతే కాపుల్లో కూడా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకం, దాంట్లో గైడ్ లైన్స్ లో మీకు ఇప్పుడు దీంట్లో ఏదైతే 18,550 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో. కాపులకు సంబంధించి కూడా 15,000 చొప్పున 15,000 × 5 సంవత్సరాలు 75,000 ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఓసీలకు సంబంధించి, అంటే ఓసీల్లో ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ ఏదైతే ఈ కులాలు ఉన్నాయో ఓసీలకు సంబంధించి, దాంట్లో వెనకబడిన వాళ్ళకి, అంటే వెనకబడినటువంటి ఓసీ కులాలలో, అంటే మనం ఓసీలను ఎక్కువ అగ్రవర్ణాలుగా భావిస్తూ ఉంటాం కానీ ఏంటంటే అక్కడ అగ్రవర్ణాలు అని అనకూడదు, యాక్చువల్ ఓసీలకు సంబంధించి అనుకోండి. ఓసీలకు సంబంధించి వెనకబడిన వాళ్ళు రిజర్వేషన్, ఎస్ రిజర్వేషన్ లేదు, అంటే మళ్ళీ దాంట్లో కాపులకు కూడా రిజర్వేషన్ లేదు కదా, కాపులకు సపరేట్ గా కాబట్టి ఇక్కడ రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఏదైతే క్షత్రియ ఇవన్నీ కమ్యూనిటీలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇది కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు, అప్పుడే ఆల్రెడీ మేము 2 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చింది కదా, 15,000 రూపాయలు చెప్పుడు 3 సంవత్సరాలు 3 15,000 అంటే 45,000 రూపాయలు వాళ్ళకి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం. దీంట్లో యాజ్ టీజ్ గా మనం
రేషన్ కార్డు దారులు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉండాలి, దానికి మనం ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి ఏదైతే స్కీమ్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి రేషన్ ఇచ్చే వాళ్ళకి, ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించి లింక్ అప్ అనుకోండి. ఆల్మోస్ట్ మీకు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ అర్హులు కింద వస్తారు, ఎందుకంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు. వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఏ క్రైటీరియా ఉందో, ఈ చేయూత పథకం కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎలా ఇస్తా ఉన్నారో, కాపులకు సంబంధించి కూడా సేమ్ యాజిటీజ్ గా వాళ్ళకి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం. అంటే ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఈ దేశంలో ఎవరు కూడా ఓసీలకు సంబంధించి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం, లేదంటే ఆదుకునేటటువంటి కార్యక్రమం, సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓసీల్లో ఉన్నటువంటి పేదలను కూడా గుర్తించేటటువంటి కార్యక్రమం. వాళ్ళకు కూడా మనం అండగా ఉండాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోనే కాదు, ఓసీల్లో ఉన్నటువంటి కాపుల్లో కూడా ఆల్రెడీ వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కాపు నేస్తం ఎలా పెట్టారు. ఏదైతే ఇంకా ఓసీల్లో ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీల్లో, అది కమ్మ కావచ్చు, లేదంటే రెడ్డి కావచ్చు, క్షత్రియ కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, వైశ్య కావచ్చు, ఇవన్నీ కమ్యూనిటీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, అంటే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక విధంగా చేయూతనివ్వాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రోత్సాహకాన్ని ఇచ్చి ఆ మహిళల చేతికి గానీ ఆ అమౌంట్ ని అందజేసి వాళ్ళకి గానీ మనం తోడ్పాటు చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చిన్న చిన్నవి పెట్టుకొని గెట్న అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, కొనుగోలు శక్తి వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా నిజంగా కూడా ఎప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ఏదో మనం ఎలక్షన్స్ కోసం హామీలు ఇచ్చేసాం వదిలేసాం, దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అని కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నారు. అంటే మనం ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత త్వరితగతిన ఇవ్వాలి, ఓ ఇవి కాకుండా మనం ఇంకేం చేయగలిగితే మనం ఇంకా ప్రజలకి మంచి చేయగలుగుతాం, మనకున్నటువంటి టైంలో మనం ఎంత మంచి చేసామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి నిజంగా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు సార్, సో దేశం ప్రపంచం కూడా కుదేలైపోయింది. సంవత్సరం పాటు మీకు తెలుసు భయంకరమైన కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైనటువంటి. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి? ఆ కండిషన్స్ అనేది ఇప్పుడు నిన్న కేబినెట్ లో దీన్ని అప్రూవల్ పొందారు, అది మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రేపట్ లో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు. అది సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా ఉండేటటువంటి వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థకైనా వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది. ఏ పథకం అయినా సరే సార్, ఏ పథకం అయినా సరే అర్హులను గుర్తించేటటువంటి కార్యక్రమం గ్రామ సచివాలయంలో జరిగింది. గ్రామ సచివాలయంలో మళ్ళీ మీకు అక్కడ ఏదైతే నోటీస్ బోర్డు లో కూడా పెడతారో, గ్రామ సభల్లో కూడా మళ్ళీ ఇది కరెక్టా వీళ్ళు నిజంగా అర్హులా కాదా అని కూడా తెలుస్తారు. తేల్చి ఎక్కడా కూడా అనర్హులు అనే వాళ్ళకి ఒక్కరికి కూడా పథకం వెళ్ళడానికి వీల్లేదు, బట్ అర్హులకు కూడా ఒక్కరికి కూడా మిస్ కాకూడదు పథకం. అయితే ఇక్కడ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మహిళల్లో చాలా మంది పింఛన్లు తీసుకున్న మహిళలు కూడా ఉంటారు, అంటే వితంతు కోటా గానీ ఒంటరి మహిళలు గానీ ఆల్రెడీ మీ ప్రభుత్వం ఇస్తుంది, దానికి దీనికి సంబంధం లేదా, లేదంటే అది తీసుకుంటున్న వాళ్ళు ఏమన్నా దీనికి ఎలిజిబిలిటీ కాదు అనే రూల్ ఏమన్నా తెర మీదకి వస్తుందా? అంటే ఇప్పుడు పింఛన్లు అన్నప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మనం పింఛన్లు ఏదైతే ఇస్తా ఉన్నాం, వృద్ధాప్య పింఛన్లు దానికి సంబంధించి పింఛన్ ఉందనుకోండి, 60 సంవత్సరాలనే ఏముంది కదా, అది ఇంకా గైడ్ లైన్స్ పూర్తిగా తెలియదు శేఖర్ గారు, ఎందుకంటే ఇప్పుడు నిన్నే కాబట్టి కేబినెట్ లో అనౌన్స్ చేసింది, దానికి సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ ఇంకా రాలే. ఎంతమంది దీనికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది, ఎందుకంటే దానికి సంబంధించిన ఇచ్చిన 18,500 ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అక్కడ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా అప్లై అవుతాయా? అది ఎందుకంటే ప్రజలకు క్లారిటీ 100% దానికి సంబంధించి 100% ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు అక్కడ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తాం, దాంట్లో ఇప్పుడు బీసీలో కూడా మీకు తెలియదు ఉంది, బీసీలో కూడా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళకి పథకం వెళ్ళదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పథకం వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు ఆ కుటుంబంలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు, ఆ కమ్యూనిటీలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లానే కాపుల్లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రెడ్డిస్ లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కమల కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పథకం వర్తించదు. ఏదైతే గైడ్ లైన్స్ చేయూత గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చున్నామో దాన్ని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైఎస్ఆర్ చేయూత ఎలా అయితే ఇచ్చామో దీంట్లో కూడా కాపు నేస్తాం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ పథకం ప్రకారం దానికి దాంట్లో ఏం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో సేమ్ దీనికి కూడా అదే వర్తించింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేటువంటిది, అంటే ఓసీలలో కూడా మనం ఈ విధంగా చేయాలని గుర్తించలే. ఓసీల్లో మనకు పింఛన్లు వస్తా ఉన్నాయి, ఓసీ కమ్యూనిటీలో కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రభుత్వం పింఛన్ ఇస్తా ఉంది, కానీ ఇంకా వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలి, 60 సంవత్సరాల బిలో ఉండి 45 సంవత్సరాల నుంచి పైన పడిన వాళ్ళకి వాళ్ళకి ఎటు బయటకెళ్ళి పనులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా చేయూత అందించాలి అనే ఉద్దేశంతో
ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. కాకపోతే ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు సార్ జగన్ గారు. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న విడుదల చేసిన ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ తర్వాత ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే అధికార పక్షం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా, ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా పథకాల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అనేది బ్యాలెన్స్ తప్పే ప్రమాదం లేదా అనేది ఏమంటారు సార్? ఇప్పుడు నేను ఒక్కనే చెప్పడం కాదు, ఆర్థిక రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక రంగ నిపుణులు కూడా మహిళల చేతుల్లో ఏదైతే మనం కానీ సంక్షేమ పథకాలను అందించి వాళ్ళకి కానీ మనం ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే కొనుగోలు శక్తి పెరిగింది, దాని ద్వారా ఏదైతే మనకు ఆ కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక రంగం అనేది కుదుట పడిద్ది పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఈరోజు కొనుగోలు శక్తి కానీ లేకపోతే మీరు ఏ విధంగా మనం గెట్టన అవుతారండి ఎవరికి? మనం ఈరోజు ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ చేతుల్లో కానీ డబ్బులు పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా దాన్ని వేరే ఇంకొక దానికి ఏదన్నా బిజినెస్ పరంగానో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో లేదంటే ఊర్లో మీకు కిరాణా షాపుల్లాగానో లేదంటే ఇంకేదన్నా పెట్టినప్పుడు మనం వాళ్ళ వ్యాపారాల ద్వారా మళ్ళీ దాన్ని అక్కడే రొటేట్ అవుతా ఉంటది, అమౌంట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా అక్కడే తిరిగి ఆ పురోగతి సాధించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అవసరం మన ఒక్కటి కాదు సార్, ఈరోజు దేశం ప్రపంచం కూడా సంక్షేమ పథకాల వైపు చూస్తా ఉంది. మనం డెవలప్ అయిన దేశాల్లో కూడా మొన్న కరోనా దెబ్బకి సంక్షేమ పథకాలని కొన్ని చోట్ల సాలరీస్ ను కూడా ఎడిషనల్ గా యాడ్ చేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ఇచ్చేటటువంటి సాలరీలు సరిపోయినటువంటి పరిస్థితిలో కూడా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంటాయి, ఎందుకంటే కొంతమందికి నచ్చదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమమే చేస్తా ఉంది అభివృద్ధి చేయట్లేదని దుష్ప్రచారం చేయడం కోసం ఒక రకమైన కుట్రలో భాగంగా కూడా నడుస్తా ఉంది. సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒక్కటైతే మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. సంక్షేమ పథకాలని పేర్లాల్ గా తీసుకువెళ్తూ అభివృద్ధి మీద కూడా మనం దృష్టి సారించాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డులు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని బెస్ట్ ముఖ్యమంత్రిగా కీర్తిస్తా ఉన్నారు. ఒట్టి సంక్షేమ పథకాలు చేసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్ వన్ స్థానం, నెంబర్ మూడో స్థానం ఇట్లా ఎవరు కదా. సో అభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది, కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు పెట్టున్నాయి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించాము, అదే విధంగా మీరు చూస్తే ఏపీఐసీ ద్వారా కంపెనీలకు ల్యాండ్ అలకేషన్ చేశాము. ఈరోజు మంచి మంచి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి, ఎందుకంటే మనం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం కాబట్టి. మీరు ఈరోజు మనం స్కూల్స్ బాగు చేసుకుంటా ఉన్నాం, హాస్పిటల్స్ బాగు చేసుకుంటా ఉన్నాం, ఈరోజు గ్రామస్థాయి నుంచి అభివృద్ధిని చూపిస్తా ఉన్నాం, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రామాల్లోనే అన్ని ఫెసిలిటీస్ అందించేటట్టుగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఆ వెళ్తాం వల్ల ఈరోజు గ్రామస్థాయి నుంచి అభివృద్ధి వస్తా ఉంది. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు బాగుంటే ఆ గ్రామస్థాయి నుంచే కానీ అభివృద్ధి అనేది మనం తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాష్ట్రం, దేశం కూడా సార్, దేశం కూడా ఈరోజు నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిద్ది అనే కాన్సెప్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో. మీ గ్రామాల్లో ఎవరుంటారు సార్? ఈరోజు మన 62% రైతు వారికి సంబంధించినటువంటి జీవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ రైతులకు కానీ మనం పంట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోత్సాహకం మనం అందిస్తే, అంటే రైతు భరోసా అందిస్తా ఉన్నాం. ఆ పంట వేసిన తర్వాత వాళ్ళకి వేసేటటువంటి విత్తనాలకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత ఆ పంటను కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు, మంచి గిట్టుబాటు ధర అందించి వాళ్ళకి నేరుగా అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రైతులు అనేది ఆ గ్రామంలో మనకు మన కొనుగోలు చేసే ఆ రైతుల దగ్గర మనం కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది మంచి గిట్టుబాటు ధర అందిస్తే రైతాంగం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కానీ కొన్ని పథకాల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఒక లిమిటెడ్ పీరియడ్ ని మాత్రమే ఎంచుకుంటుంది? ఇప్పుడు ఈబీసీ నేస్తం కేవలం 3 ఏళ్లే పరిమితం, అంటే మీ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే వస్తారని నమ్మకం ఉన్నప్పుడు అది కంటిన్యూ చేయొచ్చు అనేది ఒక ప్రశ్న, లేదు దీన్ని ఎంతటితో ఆపేస్తారా ఈ 3 ఏళ్ళ తర్వాత ఈ పథకాలు కంటిన్యూ అవ్వవా అనేది మరొక అనుమానం సార్. ఇప్పుడు మనం చేయూత లేదంటే నేస్తం ఆసరా ఇవన్నీ 5 ఏళ్ళకే చెబుతాం, అంటే మొదట మొట్టమొదట మనం పింఛన్ల దగ్గర నుంచి వచ్చేటప్పుడు పింఛన్లు పెంచే కార్యక్రమం కూడా 5 ఏళ్ళకే దృష్టిలో పెట్టుకొని చెప్తాం. అంటే ప్రభుత్వం అన్నప్పుడు 5 ఏళ్ల టర్మ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా ఎలా పెంచుకుంటా పోవాలా, దీన్ని కంటిన్యూ అంటే ఇదే అమౌంట్ తో కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలా అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దాన్ని అంటే బ్రేక్ చేయడం ఏం లేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఒక పథకం కానీ స్టార్ట్ చేస్తే ఆ పథకం అనేది కంటిన్యూ చేసుకుంటా పోతారు, దాన్ని ఇంకా పెంచడానికి ఏదైనా ప్రయత్నిస్తారు తప్ప తగ్గించడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోదు. మీరు పింఛన్లు ఉంది, మేము ఆ రోజు 2,000 రూపాయలు చేస్తా ఉన్నాం 1,000 రూపాయల పింఛన్లే, చంద్రబాబు నాయుడు గారు 3,000 డైరెక్ట్ చేసేస్తాను నేను అధికారంలోకి వస్తే అన్నాడు, మేము 3,000 పెంచుకుంటా పోతా ఉన్నాం, 2,250 రూపాయలు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు రేపు వచ్చే జూన్ నుంచి 2,500 చేస్తానని చెప్పి.
దాని తర్వాత 2750 అంటే మా జూన్ నుంచి వచ్చే 2250 తర్వాత క్లారిటీ ఏదైనా ఉందా? ప్రజలు అనుకుంటున్నది మార్చి తర్వాత పెంచాల్సింది పెంచలేదు అని. అంటే మరి ఈ పెండింగ్ లో ఉన్న అమౌంట్ ను కూడా యాడ్ చేస్తారా, లేదంటే అక్కడ నుంచి మామూలుగా 250 పెంచేసి అవి ఇస్తారా? సార్, మీకు తెలియదు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్లి మరీ పింఛన్ అందిస్తా ఉన్నారు. 2500 రూపాయలు 250 రూపాయలు పెంచే కార్యక్రమం రేపు 2వ సంవత్సరం చేస్తా ఉన్నారు. దాని తర్వాత ఇంకో 250 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచాల్సిందే కదా, అలా 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతా అన్నటువంటి కాన్సెప్ట్ సార్. ఇంత ఇబ్బందుల్లో కూడా చాలా చోట్ల శాలరీ ప్రజలకు ఒకటి అలవాటు చేసేసిన తర్వాత మీ ప్రభుత్వం ఇబ్బందిలో ఉంది, ఆర్థికంగా వెనకబడి ఉంది, ఎంత ఆలోచించే ఆలోచనలో ప్రజలు ఉన్నారంటారు. ఎందుకు రాలేదు, పెంచుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేదు అనేది ప్రతిపక్షం చేస్తుందో విమర్శలు, లేదంటే ప్రజలు చేస్తున్నారు. ఆ విమర్శ అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. సరే, ఇప్పుడు ఇదే ప్రతిపక్షం మేము పథకం స్టార్ట్ చేస్తే వేస్ట్ అనేది, ఇదే మళ్ళీ ప్రతిపక్షం ఇదిగో ఈ పథకం ఇంతమందికే వర్తిస్తుంది ఇంకా పెంచమని అడిగింది, వాళ్ళే క్లారిటీ ఉండరు, వాళ్ళ దాని గురించి మనం పట్టుకోవాల్సింది. మీరు అన్న ప్రజల కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మేము ఇప్పుడు పింఛన్ 2250 రూపాయలు ఏదైతే పింఛన్ ఉందో ఆ పింఛన్ ని మేము ఏ నెల అన్నా 1వ తారీఖు కాకుండా 2వ తారీఖు ఇచ్చావా. ప్రతి నెల 1వ తారీఖు ఉదయం తీసుకుని వెళ్ళి వాలంటీర్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించాల. కరోనా వచ్చిన సంక్షోభ సమయంలో కూడా ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్ అందించారు. దాన్ని పెంచుకుంటూ వెళ్తాం అనే దానిలో 2500 రూపాయలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే దాని నుంచి 2500 రూపాయలు పెంచి నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే పద్ధతి ప్రకారం ఖచ్చితంగా వెళ్తాం, దాంట్లో నో డౌట్. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే, ఒక పక్క ఇబ్బందుల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా కొత్త పథకాలను ప్రజలకు తీసుకెళ్తుంది తప్ప ఎక్కడ ఉన్న పథకాలను బ్రేక్ చేయట్లేదు. అది కూడా గమనించాలి కదా మనం. మనం ఏమైనా పథకాలను బ్రేక్ చేసేసి ఈ పథకం మనం ఇంతటితో ఆపేస్తే, మీరు అన్నట్టుగా ఇదిగో ముందు పథకం స్టార్ట్ చేశారు దాని తర్వాత ఆపేశారు అనొచ్చు. ఎక్కడ ఆపేశాం సార్? ఈరోజు చెప్పనటువంటి కొత్త పథకాలు కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ పథకం కొత్తగా వచ్చిన పథకమే కదా, మీరు అన్నారు 3 ఏళ్ల పాటు అని. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాం ఈ పథకాన్ని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఈ 3 ఏళ్ళు దాన్ని ఇస్తాం. నవరత్నాల్లో లేని పథకమే కదా, ఈబీసీలకు సంబంధించి ఎందుకంటే అది ప్రస్తావించలేదు కదా అప్పుడు. నవరత్నాల్లో లేదు సార్, నవరత్నాల్లో లేని పథకాలు కూడా దాదాపుగా 40 మనం ఈరోజు చేస్తున్నాం. అవును, ఇప్పుడు నవరత్నాల్లో లేనటువంటి కొత్త కొత్తవి కూడా ఈరోజు ప్రజలకు ఏం నీడ్ ఉంది, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇబ్బందిని ఎలా తొలగించాలనే కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు ముందుకి. నవరత్నాల్లో మేము చెప్పినయే కాకుండా చెప్పని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో దాన్ని అప్రిషియేట్ చేసినటువంటి ప్రతిపక్షం నిరంతరం బురద్దల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సహేతుకం అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి శేఖర్ గారు. అదే, ఈ పథకం ద్వారా దాదాపు 6 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేది కూడా మీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, అంటే మీరేమో చాలా అద్భుతంగా చేస్తున్నామని చెప్పుకుంటారు తప్పదు, అదే అద్భుతం లేదు అని ప్రతిపక్షం చెప్తూ ఉంటుంది అది తప్పదు. కాకపోతే ఇక్కడ చీకటి పాలన, చీకటి రాజ్యం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది. ఒకసారి చంద్రబాబు గారు ఏమన్నారు ఒకసారి వినండి, తర్వాత ఒకసారి స్పందించండి దాని మీద. డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా? శారదాపీఠ అని పోతాడు. ఎందుకు? అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఆ దొంగస్వామి దగ్గరికి, ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు, ఆ దొంగస్వామి దగ్గరికి ఆయన కూడా పోతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి, ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధి ఉందా నీకు? అడుగుతున్న క్వశ్చన్. ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని, ఆ స్వామి కూడా దొంగస్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే, నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఆ మాస్కింగ్ తీసుకోవచ్చాను. ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైట్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? చెప్పిన స్వామీజీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన స్వామీజీ ఈయన అనుకుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన ఆయనతో కలిసి దిగిన ఫోటో చంద్రబాబు నాయుడు గారే మనం గుర్తుపెడుతున్నాం. మరి ఆయన కూడా క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళారా? ఈయన ఎవరు? రామ్మూర్తి నాయుడు, సారీ, రామ్మోహన్ నాయుడు. మరి ఇదే అదే స్వామీజీతోనే కదా. ఈయన దివంగత నేత కోడెల శివప్రసాద్ గారు, మాజీ స్పీకర్. ఈయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ESI స్కామ్ హోల్డర్.
ఈయన మురళీ మోహన్ గారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ. అవును, ఇదిగోండి ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన కూడా శుద్ర పూజలు చేయడం కోసమే వెళ్ళారు. ఇదిగోండి వాళ్ళకి సంబంధించి యనమల రామకృష్ణుడు గారు. మరి వీళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేయడానికే వెళ్ళారా? నేను సూటిగా అడుగుతుంది. ఇదిగోండి బాలకృష్ణ గారు, బాబు గారు వియ్యంకుడు, కం బామ్మర్ది. మరి వీళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేయడానికే స్వామీజీ దగ్గరికి వెళ్ళారా? ఏం మాట్లాడుతున్నారు అంటే దీని మీద సూటిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక దొంగ స్వామీజీకి ఊడుగని చేయడానికి కానుకలు సమర్పించడానికి ముఖ్యమంత్రి వెళుతున్నారని చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఆయన ఐ మాస్కింగ్ తీసుకొచ్చానని కూడా ఆయన చాలా సూటిగా ముఖ్యమంత్రి గారికి సిగ్గుందా అంటే ఆయన మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఏంటి మీ స్పందన? నేను కూడా అదే అడుగుతున్నాను సార్, నేను కూడా అదే అడుగుతున్నా. మీకు సిగ్గుందా? మీకు బుద్ధి ఉందా? మరి మీది కలిసినప్పుడు ఈయన మీకు దొంగ స్వామి అప్పుడు అప్పుడు కాలేదా? ఇప్పుడు అయ్యాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటంతో మీకు అయ్యాడా? మీరు ఎందుకు వెళ్ళారు? మీ బామ్మర్ది ఎందుకు వెళ్ళారు? మీ పార్టీ అధ్యక్షుడు ఎందుకు వెళ్ళారు? మీ ఎంపీలు ఎందుకు వెళ్ళారు? మరి మీరే ఎందుకు వెళ్ళారు? మీరు కూడా అక్కడ శుద్ర పూజలు చేయడానికి వెళ్ళారా? నేను కూడా స్ట్రైట్ గానే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. అంటే మనం సోషల్ మీడియా లేదు, అంతకుముందు మనం ఏం మాట్లాడినా నడిచేది అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అప్పుడేం జరిగింది? అప్పుడు నువ్వు వెళ్ళి కలిసావు, ఇప్పుడు కలిసిన ఫోటోలు కూడా వస్తున్నాయి. అంటే నువ్వు వెళ్ళింది దేనికోసం వెళ్ళావు? సార్, ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి దానికి కార్యక్రమానికి అటెండ్ అవడానికి వెళ్ళారు. తప్పే ఉందండి, మీరేమో వెళ్ళకపోతేనేమో మీరు హిందూ దానికి సంబంధించి వెళ్ళరంటారు, వెళ్తేనేమో మీరు అక్కడ దొంగ స్వామి దగ్గరికి వెళ్ళారంటారు. తప్పు కదా సార్ ఆయన అనొచ్చారు. ఇప్పుడు మీకు రాజకీయంగా నచ్చలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లైక్ చేస్తున్నాడు అనుకోండి, అంటే దాని ప్రకారం స్వామీజీని కూడా అట్లా తిట్టేస్తామా సార్? తప్పు కదా, మీకు నచ్చపోతే పాలసీల మీద విమర్శించండి. సిగ్గుందా? బుద్ధి ఉందా? దొంగ స్వాములు ఏంటి సార్? ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనం? తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు అలాంటి మాటలు మాట్లాడుతామనేది తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో అధికారం కోల్పోతే ఆ ప్రెస్టేషన్ లో ఇటువంటి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇటు విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాడు. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మారండి. మనం మాట్లాడేటప్పుడు సార్, కొడుకు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా గెలవలా. ఈయన కుప్పంలో పట్టుమని 15 పంచాయతీలు గెలిపించుకోలేకపోయాడు. ఈయన బామ్మర్ దగ్గర 4-5 పంచాయతీలు గెలిపించుకోలేకపోయాడు. ఈయన పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి అచ్చెన్నాయుడు గారు 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆడ ఆయన పట్టుమని 10 పంచాయతీలు 12 పంచాయతీలు గెలిచాడు. 100 పంచాయతీలకు పైగా ఆయన ఓడిపోయాడు. ఈయనకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు గాని లేదంటే ఇలా తెలుగుదేశం పార్టీలో ఆ మిగిలిన 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది కూడా ఎక్కడా కూడా వాళ్ళ పంచాయతీలు పట్టుమని 10 పంచాయతీలు గెలిపించుకోలేకపోయారు. ఘోరాతి ఘోరంగా దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ పంచాయతీలు తీసుకుంటే, అంటే 13,000 పంచాయతీలు తీసుకుంటే కేవలం 2,000 పంచాయతీలు అంటే 14.5% పంచాయతీలు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ మద్దతుదారులు గెలిచారు. అది కూడా ఎక్కడ అక్కడ కొన్ని చోట్ల అయితే సింగిల్ డిజిట్ మెజార్టీలు, ఆల్మోస్ట్ చాలా చోట్ల సింగిల్ డిజిట్ మెజార్టీలు, 8 ఓట్లు, 9 ఓట్లు, 10 ఓట్లు వీటితో గెలిచారు. ఏమైంది? మరి ప్రెస్టేషన్ రాకుండా ఎట్లుంది సార్? ఈ 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నాడు, దమ్ముంటే ఎలక్షన్లకు రండి అన్నాడు, రెఫరెండం అన్నాడు. మరి అవన్నీ ఒక దెబ్బతో పోయినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు స్వామీజీ, ఒకప్పుడు మంచి స్వామీజీ, ఒకప్పుడు ఆశీస్సులు పొందిన, ఆశీస్సులు ఇచ్చిన స్వామీజీ, ఇప్పుడు ఎందుకు దొంగ స్వామీజీ అయిపోయారు సడన్ గా? అంటే మీ పాలన వచ్చేటప్పటికి స్వామీజీల్లో కూడా మార్పు వచ్చేస్తుందా? స్వామీజీలను కూడా మార్చేస్తారా? అదే ఆయన ఉద్దేశం సార్. మీడియా ఏంటి, స్వామీజీలు ఏంటి, న్యాయమూర్తులు ఏంటి, లేదా పిల్లనిచ్చిన మామ ఏంటి, ఎవరినైనా వాడుకోవటం వదిలేయటమే కదా సార్. ఎవరినైనా అవసరం అయితే ఏం చేస్తాడు? జుట్టు పట్టుకుంటాడు, అవసరం తెలియక కాళ్ళు పట్టుకుని ఇసిరేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదేమన్నా ఆయన కొత్తగా ఉన్న ఈరోజు అయితే ఆయన పాత అలవాటైనటువంటి విద్య కదా. ఇప్పుడు ఆయన ప్రస్థానం నుంచి ఇప్పుడు వరకు చూసుకోండి, అవసరం వరకు వాడుకుంటాడు, అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడదు. ఆయన ఆయన అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండాలు పెడతాడు, అవసరం తీరిపోయినాక కాళ్ళు పట్టుకుని లాగి ఇసిరేస్తాడు. ప్రతి విషయంలో అంతే కదా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమో ఆయనకు మంచి స్వామీజీ అయ్యాడు, ఇప్పుడేమో ఆయనకు మంచి స్వామీజీ కాల. అంటే క్లారిటీగా ఏంది, ఆయన ఉన్నప్పుడే రామారావు గారు ఆయనకు దేవుడు, అప్పుడు దాని తర్వాత రామారావు గారు దెయ్యం అయ్యాడు ఆయనకి, అందుకని ఆయన పెండి పొడి పొడి చేశాడు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే కదా. హరికృష్ణ గారిని అవసరానికి వాడుకున్నాడు, పక్కన పడేశాడు, ఆయన కూడా మానసిక వేదన గురయ్యాడు. ప్రతి ఒక్కళ్ళు అంతే కదా. ఈరోజు ఆ పార్టీలో రేపొద్దున నిమ్మగడ్డ పరిస్థితి కూడా అంతే అయింది. నిమ్మగడ్డను వాడుకుంటున్నాడు కదా, రేపొద్దున కంప్లీట్ వదిలిపాడేస్తాడు. రేపొద్దున నిమ్మగడ్డ నానా బూతులు తిడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రాసుకోండి ఎలక్షన్స్ అయిపోయినప్పు ఖచ్చితంగా బూతులు తిడతాడు. ఎందుకు వాడుకున్నాడు ఇప్పుడు దాకా? ఎన్నారని ఆయన భరిస్తాడు,
ఇంక చేయలేడు కదా. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నంత వరకు ఆయన చాలా ప్రయత్నం చేశాడు, ఏదో ఒక విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో డ్యామేజ్ చేద్దామని చెప్పి నిమ్మగడ్డ చంద్రబాబు నాయుడు గారు కలిసి శత విధాలు ప్రయత్నించారు. కానీ ఓట్లేయాల్సింది వీలు కాదు కదా ప్రజలు కదా. ప్రజలు చైతన్యవంతులయ్యి 80% పైగా వచ్చి ఓట్లు వేసారు. ఓట్లు వేసేటప్పటికి ఏం చేస్తాడు మరి ఎలక్షన్ కమిషనర్ గా, బాగా జరిగింది ఎలక్షన్ అని చెప్పుకోవాలి కదా, చెప్పాడు. 80% పైగా పోలింగ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాల్సిందే చెప్పాడు. ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఎలక్షన్ కమిషనర్ వైఫల్యం నిందాడు, ఇతను వేస్ట్ అది ఇది అని చెప్పి రేపొద్దున అతని మీద పొరుగుతాడు. అవసరమైతే అతనే ఏది సపోర్ట్ చేసేస్తున్నాడు వైసీపీకి అని కూడా రేపొద్దున మాట్లాడడం ఆశ్చర్యం లేదు. అంటే వాడుకోవటం వదిలేయటం, అందుకని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఈ నైజం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పార్టీ అనేది మన ఘోరాతి ఘోరంగా ప్రజలు దెబ్బతీశారు. చంద్రబాబు నాయుడు గారు మరొక అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఓకే, ఈ మాత్రం దానికే చంద్రబాబు గారు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతే ఒక 2 నెలలు పోతే జగన్మోహన్ రెడ్డి గారికి పవర్స్ పెరిగే అవకాశం ఉంది. శాసన మండలిలో కూడా బలం పెరిగితే గనక మీరు అసెంబ్లీలో ఎటువంటి తీర్మానాలు పెట్టినా, ఏ బిల్లు పాస్ చేసినా సరే అది ఈజీగా ఆచరణలోకి వచ్చేస్తుంది అనేది. జూన్ తర్వాత మీ ఎమ్మెల్సీ స్థానాలు పెరగబోతున్నాయి అనేది 100% సార్ దాంట్లో. కానీ మేమైతే ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే, శాసన మండలి రద్దు చేస్తూ ఆల్రెడీ మేము తీర్మానం చేసాం. శాసన మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. కానీ కేంద్రం నుంచి దాన్ని రద్దు అయినట్టుగా వచ్చేదాకా ఖచ్చితంగా శాసన మండలి ఉంటుంది, దాంట్లో నో డౌట్ కదా. సో దానికి సంబంధించి తీర్మానం పంపించిన తర్వాత కూడా మీ పార్టీలో ఎమ్మెల్సీలను చేర్చుకున్న పరిస్థితి ఉంది, ఎమ్మెల్సీలు కండవాలకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కటి ఇక్కడ మీరు గమనించాలి, మేము రద్దు చేయడానికి ప్రపోజల్ చేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపించాం. ఆ పంపించిన తర్వాత అక్కడ ఓకే అయ్యేదాకా ఆ మండలి కంటిన్యూ అవుతుంది. ఆ ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనం మీరు అన్నారు మండలి ఎమ్మెల్సీలు చేర్చుకున్నారు, కొత్తగా ఎమ్మెల్సీలు వచ్చే వాళ్ళకి కూడా మళ్ళీ ఎమ్మెల్సీలు ఇస్తాము, ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ లో జరుగుతాయి. కానీ మండలి రద్దు అయిపోయినాక మొత్తం హోల్సేల్ గా అందరు పదవులు పోతే టోటల్ మండలి రద్దు అయిపోయింది కదా అప్పుడు. కానీ ఈ లోపు మాకు బలం పెరిగింది ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర 13 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు 6 స్థానాలకి మళ్ళీ ఇప్పుడు ఖాళీ అయినాయి, అయి వస్తున్నాయి. మళ్ళీ రేపు జూన్ లోపు ఇంకో 11 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 29-30 స్థానాలకి వైఎస్ఆర్ సిపికే వన్ సైడ్ గా వస్తాయి. గవర్నర్ కోటా కావచ్చు, మిగిలినటువంటి కావచ్చు, పట్టభద్రుడు ఉన్న 50 స్థానాల్లో మొత్తం 58 స్థానాల్లో మీదే ఆధిపత్యం అయితే ఇంకా ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? మండలిని కంటిన్యూ చేసుకోవచ్చు కదా, మీ దగ్గర ఉన్న రాజకీయ నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది కదా. సరే, ఆలోచన అసలు మేము ముందు కూడా చేయలేదు, ఎందుకంటే మనకున్న టైం 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ మేము మంచి చేస్తే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇస్తారు. ఆ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మనకు గానీ ఒక్క బిల్లు లేట్ అయినా కూడా ఆ బిల్లు ఎఫెక్ట్ అనేది విత్ ఇన్ ఇయర్స్ పట్టింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు అసెంబ్లీలో ఆ రోజు శాసన అసెంబ్లీలో రాజధానిలు 3 రాజధానుల కాన్సెప్ట్ సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, అదే విధంగా సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఏదైతే బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపితే శాసన మండలిలో 2 సార్లు రిజెక్ట్ చేశారు. దానివల్ల మీకు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ డిలే అయింది. అలానే ఇంగ్లీష్ మీడియం కు సంబంధించి కావచ్చు, అలానే ఎస్సీ కమిషన్లకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా డిలే చేయడానికి శాసన మండలి ఆ రోజు శాసన మండలిని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి బలం ఉంది కాబట్టి దానివల్ల చూడండి, ఒక ప్రోగ్రామ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలనుకున్నదానికి 1 సంవత్సరం లేట్ అయిపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా 2-3 సంవత్సరాలు ఎఫెక్ట్ పడింది. అంటే మనకి టైం ఇచ్చినప్పుడు మనం చేయకుండా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఏదో తూతు మంత్రంగా చేసుకెళ్ళడం కోసం మేము అధికారంలో రాలేదు. ఏదో మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఒక 5 ఏళ్ళు టైం పాస్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల. మాకు ఎంత కాలం ఇచ్చినా దాంట్లో మేము ఎంత ప్రజలకు మంచి చేసామనే దాని మీద మేము ఉన్నాం. 5 ఏళ్ళు మాకు ఇస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం ఎంత మంచి చేయాలి, మళ్ళీ 5 ఏళ్ళు ఉండటం కోసం ఎంత మంచి చేయాలి, అంటే 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండడానికి ప్రణాళికలు వేసుకొని వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ రోజు శాసన మండలిలో వాళ్ళు చేసినటువంటి చర్యలు కరెక్ట్ కాదనే డెసిషన్ తో మేము ఆ రోజు మండలి రద్దుకి సిఫార్సు చేసి పంపించడం జరిగింది. ఆ మండలి రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చోట్ల కొంతమంది మండలి పెట్టమంటున్నారు, కొంతమంది కొన్ని చోట్ల రద్దు చేయమంటున్నారు. కేంద్రం ఒకే డెసిషన్ వచ్చి అన్ని చోట్ల రద్దు చేస్తే ఓకే, లేదు మా వారికి రద్దు చేసి పంపించినా అది అంతటితో క్యాన్సిల్ అయిపోయింది, లేదు అది రద్దు చేయడానికి లేదు అని అంటే అది కంటిన్యూ అవుతానే ఉంటాం. సో ఇది ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్. సో మాకు రేపు పొద్దున జూన్ తర్వాత పూర్తి బలం శాసన మండలిలోకి వచ్చింది. దాని తర్వాత ఏ బిల్లు కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, సంవత్సర కాలం నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తా ఉన్నాడు. ఒకటి అమరావతి, 2 నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరెక్ట్ గా సంవత్సరం అది డిసెంబర్ లో బిగిన అయింది అమరావతి, ఇప్పుడు అది మార్చిలో బిగిన అయింది నిమ్మగడ్డ ఇష్యూ. రేపు మార్చికి సంవత్సరం, ఇదేమో సంవత్సరం 3 నెలలు. అంటే ఈ సంవత్సరం 3 నెలల నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తూ
నిమ్మగడ్డ అంశం పదే పదే కోర్టులకి, రాజధాని అంశం పదే పదే కోర్టులకి, బిల్లులను అడ్డుకుంటారు శాసన మండలిలో. ఎక్కడ ఏం జరగకూడదని ఈ సంవత్సరం కాలంలో ఈ రెండు అంశాల చుట్టూ తిరిపి దానికి న్యాయస్థానాలకు లింకప్ చేసేసుకొని ఏ విధంగా రాజకీయాలు చేశారో మీరు చూసారు. అంటే ఒక సంవత్సర కాలం టైం వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మమ్మల్ని పరిపాలించనీయకుండా ఈ పార్టీకి కానీ ఆ రోజు ఆ బిల్లులన్నీ యాక్సెప్ట్ అయిపోయి అయిపోయి ఉంటే ఆ రోజు కానీ వీళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని ఈ విధంగా అడ్డుపడాలని ప్రక్రియ చేయకపోతే ఈ రోజు శాసన రాజధానిలో కార్యకలాపాలతో ఈ రోజు జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అమరావతిలో కూడా పూర్తిస్థాయి సారీ విశాఖపట్నానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి జరిగిపోతా ఉండే కార్యక్రమాలు, ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైతే శాసన రాజధాని ఉందో దానికి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉండేది. అదే విధంగా రాయలసీమలో ఏదైతే మనం కోర్టు అనుకున్నామో ఆ కోర్టు ప్రాసెస్ కూడా అయిపోతే ఈ పాటికి మూడు రాజధానులకు సంబంధించినటువంటి ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యేది. ఎన్ని అడ్డుకుంది అక్కడ మండలి నుంచి, ఆ మండల్లో కూడా మళ్ళీ రెండు సార్లు రిజెక్ట్ అయినాక డైరెక్ట్ గా పాస్ అయితే మళ్ళీ దాని మీద కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల్లో అడ్డుపడాలనే ప్రక్రియ వల్ల ఈ న్యాయస్థానం ఈ రెండు అంశాలను దీని పెట్టుకొని సంవత్సరం నుంచి గేమ్లు ఆడారు. ఏమైతే నాలుగు రోజులు లేట్ అయింది, కానీ ప్రజలకు లేట్ అయిపోతుంది కదా. మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే డిలే అయిపోతుంది కదా, అది కదా మా బాధ. సో దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా శాసన మండలి రద్దుకైతే మేము పంపించాం, బట్ అది కేంద్రం డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అప్పుడు లోపు మాకు ఇక్కడ అనేది ఈ శాసన మండలి పూర్తిగా కంటిన్యూ అవుతా ఉంటది. ఈ లోపు మాకు బలం కూడా పెరిగిపోయింది, ఇంకా లేబిల్లు అడ్డుకోవడానికి కూడా కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తర్వాత ఏం చేసుకుంటాడు అనేది ఆయన ఇష్టం. రైట్, ఫైనల్ గా ఒక ప్రశ్న, ఇందాక సంక్షేమం సంబంధించి మాట్లాడుకున్న దాంట్లో మనం మిస్ అయిన అంశం, అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఆ క్యాలెండర్ లో 3,000 కోట్లు కేటాయించారు అనేది. అంటే అమరావతి అంశం ఏం జరుగుద్ది అనుకున్న టైంలో ఆల్రెడీ అది మున్సిపాలిటీ అయిపోయింది, దానికి సంబంధించి మీరు జరుపుతున్న కేటాయింపులు జరుపుతూనే ఉన్నారు, అక్కడ జరుగుతున్న ఉద్యమం జరుగుతూనే ఉంది. తాజాగా నిన్న కూడా ఆ కేటాయింపు జరపడం అనేది అంటే దేనికి సంకేతం? ఇంకా ఉద్యమాన్ని ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవట్లేదనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, కాన్వాయిదే వెళ్ళినప్పుడల్లా కూడా అది వైరల్ అవుతూనే ఉంది. సార్, శాసన రాజధానిగా అడుగులు పడుతున్న దాంట్లో దానికి స్పష్టంగా కనపడింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం. ఎందుకంటే అంతకు ముందు కూడా దానికి సంబంధించి బిల్డింగ్లు ఏదైతే కొంత కన్స్ట్రక్షన్ అయ్యి ఇంకా మిగిలిన కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన ఉంటుంటే ఆ బిల్డింగ్లు పూర్తి చేయాలి కాబట్టి ఆ బిల్డింగ్లకు సంబంధించి ఏదైతే సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారితో కమిటీ నేయటం, వాళ్ళు ఆల్రెడీ ఆ కమిటీలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళు వెళ్ళి అక్కడ పర్యటించారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు, అంటే 75% బిల్డింగ్లు పూర్తయిన వాటికి కన్స్ట్రక్షన్ చేయడానికి మిగిలిన పాటు, అదే విధంగా పెండింగ్ లో కొన్ని బిల్లులు ఉంటాయి కదా అన్ని క్లియర్ చేయడం కోసం దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అవుతాయి అనేది ఎస్టిమేషన్. దానికి సంబంధించి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఏదైతే గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీతో అమరావతి దానికి సంబంధించి ఏఎంఆర్డీఏకి ఆ అమౌంట్ ని 3,000 కోట్ల రూపాయలు ఇప్పించేటటువంటి కార్యక్రమానికి. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వడివడిగా అడుగులు పడతా ఉన్నాయంటానికి ఇది నిదర్శనం. ఇక్కడ చిన్న క్లారిటీ, ఇక్కడ ఈ ఉన్నతాధికారులతో వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ శ్రీలక్ష్మి గారు వెళ్తున్నారు అక్కడ చూస్తున్నారు, అయితే ఇక్కడ అవసరం లేని నిర్మాణాలను గుర్తిస్తున్నారు అనేది కూడా, అంటే అనవసరమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటి పరిస్థితి ఏంటి, ఆ బిల్డింగ్లు మధ్యలో కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న అంతటితో ఆపేస్తారా? అంటే ఇప్పుడు శాసన రాజధానికి కావలసిన నిర్మాణాలు మాత్రమే ఉంచితే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న రేజ్ అవుతుంది. ఏ సార్, మిగిలిన మీరు అన్నారు ప్రభుత్వం ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ చేసి వదిలేసి ఉండొచ్చు కొన్నిటి, ఏది కొన్ని ఏది పూర్తవలేదు కానీ అక్కడ అన్ని సగంలో అంతమంది కొన్ని మరీ 10% 5% లోనే ఉన్నాయి సార్. ఓరకు పునాదులు తీసి వదిలేశారు కొన్ని. సో దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు బిల్డి ఏపీ ఉంది, బిల్డి ఏపీ ద్వారా ప్రభుత్వం బిల్డి ఏపీ అనేది ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ తో తీసుకొని వచ్చినటువంటిది ఈ ప్రభుత్వానికి కాదు, అంతకుముందు కూడా ఉంది, అంతకుముందు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది. దాంట్లో ఏంటంటే కొన్నిటిని దానికి అప్పచెప్పేసి ఏ విధంగా అక్కడ ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి, ఆ నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత దాన్ని ఇంకెవరికన్నా అమ్మేసి ఇంకా ప్రభుత్వం క్యాష్ చేసుకుని ఇంకొక చోట దాన్ని ఏమన్నా అదే ఏరియాలో ఇంకా డెవలప్మెంట్ కు ఉపయోగించాలా ఇంకో చోట ఉపయోగించాలన్న కాన్సెప్ట్లే వెళ్తారు. చాలా చోట్ల నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినాయి కావచ్చు ప్రభుత్వం, కొన్ని చోట్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వచ్చేటోట కాదు, ఇవి అన్ని ప్రభుత్వాల్లో నడిచాయి. పక్కన కర్ణాటకలో కూడా ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట కూడా నడుస్తా ఉంది. కాకపోతే ముందు ఏదైతే బిల్డింగ్ 75% పూర్తయిన వాటి దగ్గర కానీ మనం చేసేస్తే దాన్ని శాసన రాజధానికి ఉపయోగించుకోవడానికి ఏమేం కావాలంటే అసెంబ్లీ ఆల్రెడీ ఉంది, తాత్కాలిక అసెంబ్లీ, దాన్ని పర్మనెంట్ అసెంబ్లీగా వాడుకోవాలి. శేఖర్ గారు అసలు పూర్తయింది మూడేగా, పూర్తయింది మూడు తాత్కాలిక బిల్డింగ్లే కదా, అసెంబ్లీ సచివాలయం హైకోర్టు, మిగిలిన ఆడ పూర్తి కాలేదు కదా, పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంటే ఇక్కడ శాసన రాజధానిలో ప్రభుత్వం వేగవంతం కాదు వెంకటరెడ్డి గారు, ఒకసారి పూర్తి రాజధానికి కావలసిన బిల్డింగ్లు
ఒక్క శాసన రాజధానికి కావాల్సిన బిల్డింగ్లతో పోల్చుకుంటే అన్ని అవసరం ఉండదు కదా అంటున్నాను నేను. అప్పుడు పూర్తి రాజధాని కోసం నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టిన బిల్డింగ్లు ఇప్పుడు ఓన్లీ శాసన రాజధాని కోసం అయితే అన్ని అవసరం ఉండదు. ఒక రకంగా చాలా 75% వేస్టేజ్గానే అనిపిస్తాయి కదా అని అంటున్నాను నేను. వాటి పరిస్థితి ఏంటి అనేది. అంటే మీకు ఇక్కడ శాసన రాజధాని అంటే ఒట్టి అసెంబ్లీ కట్టేసి, అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ, అసెంబ్లీలో ఉండే ఎంప్లాయీస్ కి సంబంధించి క్వార్టర్స్ లో కట్టేసి వదిలేసే కార్యక్రమం కాదు కదా. ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చున్నాయి ఇక్కడ, కొన్ని రేపొద్దున ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏదన్నా ఇవ్వాలా, ఇంకేదన్నా బ్యాంకులకు శాసన రాజధానికి అంత అవసరం ఉండదేమో. ఎందుకంటే హెచ్ఓడీస్ అందరూ తరలి వెళ్ళిపోతారు విశాఖ, వాళ్ళ కోడ ఎంప్లాయీస్ క్వార్టర్స్. మీరు అన్న దాంట్లో సార్ మేము అమరావతిని ఒక గ్రామంగానే ఉంచితే మీరు అన్నట్టుగా ఏం అవసరం కాదు. మనం అమరావతిని ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ లాగా, అంటే మున్సిపాలిటీ కంటే ఇంకా పెద్దగా ఒక కార్పొరేషన్ లాగా తయారు చేయబోతా ఉన్నా కదా. అమరావతి ఏఎంఆర్డి అంటే అదే కదా, అమరావతి కార్పొరేషన్ లాగా చేయబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు డెవలప్డ్ అయ్యే ప్రాంతమే. అమరావతిని మనం వదిలేయట్లా, చంద్రబాబు నాయుడు గారు ఏదో గ్రాఫిక్స్ చూపించారు కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్తలా. మనం వాస్తవంగా ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నాం. అమరావతిని మనమే పక్కన పెట్టలా, అమరావతిని వాస్తవ రాజధానిగా ఉంచుతున్నాం, శాసన రాజధానిగా గ్రాఫిక్స్ టైప్ లో ఉంచకుండా దీన్ని ఒక కార్పొరేషన్. ఇప్పుడు మీకు విజయవాడ అంతా డెవలప్ అయినట్టే కదా, విజయవాడ ఎంత ఎంత పెద్ద నగరంగా ఉంది ఈ రోజు. సో అక్కడ ఇప్పుడు ఈ 29 గ్రామాలు, దాన్ని మంగళగిరి, ఈ తాడేపల్లి అన్ని ఇంక్లూడ్ చేసి ఏఎంఆర్డీఏ పట్టులో తీసుకుని వచ్చి అక్కడ ఒక కార్పొరేషన్, అంటే దాన్ని ఒక పెద్ద నగరంగా. ఇది చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం కాదు, మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం అంటే 9 నగరాలు కట్టాలి, అంత ఓపిక లేదు. అటువంటి సింగపూర్ వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి, మొత్తం తిరిగి వస్తే సంవత్సరం గడిపోయింది. సో ఏంటంటే ఆ శాసన రాజధానిలో ఏమేమి ఉండాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. రేపొద్దున విశాఖపట్నంలో కూడా మళ్ళీ 3,000 కోట్లు 5,000 కోట్లు కేటాయించాల్సిందే కదా. కొంత బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి వాడుకుంటారు, కొన్నిటికి సంబంధించి తక్కువ పరిధిలో ఏమైపోయిందో చూస్తారు. రేపొద్దున రాయలసీమకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఒక 1,000 కోట్ల లేదంటే 500 కోట్ల కేటాయించి ఒక హైకోర్టు భవన నిర్మాణము, అదే విధంగా ఇంకా దానికి సంబంధించి ఏమేమి చేయాలి, జడ్జిలకు సంబంధించిన క్వార్టర్ విషయాలు అవన్నీ కూడా రేపొద్దున అక్కడ నిర్మాణాలు ఖచ్చితంగా చేపడతారు. లేదంటే ఉన్నాయి ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ ఏంటంటే మూడు ప్రాంతాలకు ఆ హోదా కల్పించడం, రాజధాని అనేది హోదా కల్పిస్తే అక్కడ రేపొద్దున డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మేమేదో 3,00,000 కోట్లు పెడతాం అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 109,000 కోట్లు పెట్టాడు కాబట్టి నీ అమరావతిలో 1,00,000, విశాఖపట్నంలో 1,00,000, కర్నూలులో 1,00,000 పెట్టి 3,00,000 కోట్లు పెడతామని మేము ఎప్పుడు చెప్పలా, ఆ విధంగా మేము వెళ్ళలా. ఇక్కడ వాస్తవంగా మనకున్న దాని పరిధిలో ఏమేం చేస్తే రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలం. ఏదో ఊరకు మన సినిమాల్లో చెప్పినట్టుగా లేదంటే సినిమాల్లో చూపినట్టుగా ఆకాశ హారమాలు మనం కట్టేస్తామంటే కాదు కదా. ఉన్నదాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు కాబట్టి రేపొద్దున అక్కడ మీరు అన్నట్టు రైతులు ఇంకా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళే రేపొద్దున అర్థం చేసుకుని వెందిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకా వేరే అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, జూన్ తర్వాత ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.